ఆనాడు తప్పిపోయి ఓటేస్తే బీజేపీకి నలుగురు ఎంపీలు గెలిచింది. అన్న ఒక ఆయన కేంద్ర మంత్రి అయింది, ఒక్క రూపాయి అని తెచ్చిన రా, వీళ్ళు ఒక్క రూపాయి 5 రూపాయల పనన్నా చేసిందా? మరి ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారు? ఏమైనా చేస్తారా? ఏం లేదు. ఇక పసుపు కలప, బియ్యం కలప, అక్షింతలు కలప, ఊరూరికి వంచ, పులిహోర వండ, 10 మందికి పెట్ట, ఓట్లు దుబ్బ, అంతేనా? యువకులకు నీకు ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, మా వయసు మీరిపోతా ఉంది, ఈ తెలంగాణ మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు. మీరు ఆలోచన చేసి, మీరు ఆలోచన చేసి బుద్ధితో ఏం జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎలక్షన్లో, ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రానికి లాభం, ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుందనేది ఆలోచన చేసి చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 1956 నుంచి ఇప్పటిదాకా మన శత్రువే కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్ళు ఘోషపడ్డం, భువనగిరి ప్రాంతం, ఆలేరు ప్రాంతం, జనగామ ప్రాంతం, ఎంత ఘోషలు ఉండే, నీళ్ల వ్యాపారాలు ఉంటుండే, ట్యాంకర్లు ఉంటుండే, బిందెలు పట్టుకుని మోసుడు ఉంటుండే, ఎన్ని బాధలు అనుభవించడం 58 ఏళ్లలో. వలస పోవడం, పట్నం పోవడం, ఆటో నడుపుకోవడం, మన వ్యవసాయాలు మూలకు పెట్టడం, అనేక రకాలుగా బాధలు పడ్డాం. ఆనాడు ఎవరు లేకపోయినా, ఎవరు ధైర్యం చేయకపోయినా, ఖచ్చితంగా ఈ తెలంగాణ బిగ్విక్తి కావాలి, ఇది సొంత రాష్ట్రం కావాలి, బ్రహ్మాండంగా ఉండాలని నేను ఒక్కని నాతో పాటు జగదీష్ రెడ్డి లాంటి 10 మంది పిడికడి మంది మిత్రులతోని, ఆనాడు ఎవడు లేకపోయినా మిమ్మల్ని నమ్ముకుని నేను ఉద్యమం ప్రారంభించిన 15 సంవత్సరాలు నిరాఘాటంగా కొట్లాడి చివరికి చావు నోట్లో తలకాయ పెట్టి నిమిష దవాఖానలో నేను చచ్చిపోతున్న బతుననే టైం దాకా కొట్లాడితే అట్లా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరెక్కడి వాళ్ళు అక్కడ విజృంభిస్తే, మీరందరూ పులిలా కొట్లాడితే, నేను చస్తనో బతనో ఆందోళన, మీరు ఆందోళన చేస్తే ఆనాడు తల వంచి తెలంగాణ ఇచ్చింది. తర్వాత మనకు అధికారం వచ్చింది, 10 సంవత్సరాలు నడిపినాం. కులము, మతము, జాతి వివక్ష లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను నా ప్రజలను, నేను తెచ్చిన రాష్ట్రంలో నా ప్రజలను ఒక తలికోడిలాగా పిల్లలను కాపాడుకున్నట్టు ఈ వర్గం ఆ వర్గం లేకుండా అందరినీ కూడా ఆదర చేసుకున్నాం, ప్రతి వాళ్ళని కాపాడినాం.